గాడ్ దేవునికి స్తోత్రం. అందరికీ యేసుక్రీస్తు నామములో మా శుభాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఈరోజు ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామం పేరట కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో నేను రుణాన్ని మీరు సెలవిచ్చున్నారు. మీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. సర్వాంతరవ్యామి దేవుని స్వరము అనే ఈ కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని విశ్వసించు ప్రజలందరికీ తెలియజేస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని దీవించి బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథమైన లేఖనములలో నుండి కీర్తనల గ్రంథము 139వ కీర్తనను మనము ధ్యానించుకునే ఉంటున్నాము. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరి చూసుకోండి. కీర్తనల గ్రంథాన్ని సహజంగా సుమారుగా 10 మంది భక్తులు రచించినట్లుగా మనము చూడవచ్చు. ఈ కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు వ్రాయబడి ఉన్నవి. ఈ 150 కీర్తనలో 75 కీర్తనలను దావీదు రచించినట్లుగా మనం చూస్తున్నాం. మిగతా 75 కీర్తనలను సొలొమోను, హిజ్కియా, కోరహు కుమారులు, ఆసాపు, మోషే మొదలగు వారు రచించినట్లుగా మనము చూడవచ్చును. ఈ కీర్తనల గ్రంథానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కావ్య గ్రంథాల్లో ఇది ఒక గ్రంథమై ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కావ్య గ్రంథాల్లో ఈ కీర్తనల గ్రంథము ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. ఇందులో ప్రార్థనలు, చారిత్రక పరిస్థితులు, వాస్తవిక సంఘటనలు, వాస్తవిక ఆధ్యాత్మిక విషయాలు ఇందులో ఇమిడి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. 139వ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఈ దినమున మన అంశం ఏమిటంటే పరిశోధించే దేవుడు. మన దేవుడు పరిశోధించే దేవుడని మనము చెప్పుకుంటున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనములో దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించెను అని మనం చూస్తాం. అబ్రహాము 99 ఏళ్లవాడైనప్పుడు దేవుడు అతనికి ఒక కుమారుని అనుగ్రహించాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థము. అబ్రహాము యొక్క అవసాన కాలంలో దేవుడు అబ్రహామునకు ఇస్సాకును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు, యవన ప్రాయానికి వచ్చాడు. అంతకుముందు అబ్రహాముతో దేవుడు ఈ రీతిగా వాగ్దానం చేశాడు, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అయితే ఒక రోజున వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుడైన, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకొని మోరియా పర్వతానికి వెళ్ళి అందులో ఒకదాని మీద నాకు బలిగా అర్పించుము అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు విధేయుడై ఇస్సాకును వెంట పెట్టుకొని మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు. అబ్రహాము తన దాసులతో ఏమని చెప్పాడంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడైన ఇస్సాకు మోరియా పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు బలి అర్పించి మరలా తిరిగి వస్తాం అని చెప్పి ఇస్సాకును వెంట పెట్టుకొని వెళ్ళాడు. మేము మరలా తిరిగి వస్తాము అన్నాడు, కానీ నేను మరలా తిరిగి వస్తానని చెప్పలేదు. ఎందుకంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నట్లుగా బైబిల్ చెప్పుచున్నది. తన కుమారుడు ఒకవేళ అగ్నిలో బూడిద అయిపోయినప్పటికీ
ఆ బూడిదలో నుండి సైతము తన కుమారుణ్ణి మరలా తిరిగి దేవుడు బ్రతికించగలడు అనే విశ్వాసము అబ్రహాముకున్నట్లుగా మనము చూస్తాం. ఈ విధంగా ఇస్సాకును వెంటబెట్టుకొని అబ్రహాము మోరియా పర్వతం మీదకి వెళ్ళి వెళుతున్న సందర్భంలో ఇస్సాకు అంటున్నాడు అబ్రహాముతో, తండ్రి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, తాడు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాము ఇస్సాకుతో అంటున్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు అని చెప్పి ఇస్సాకును తీసుకొని వెళ్ళి ఆ యొక్క పర్వతం మీద ఒక బలిపీఠాన్ని పేర్చి, బలిపీఠం మీద కట్టెలు పేర్చి, ఇస్సాకును ఆ బలిపీఠం మీద పండుకోమని చెప్పి తాడుతో కట్టివేసి తన కత్తిని పైకెత్తినప్పుడు ఆకాశంలో నుండి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఆగు, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించుటకు నువ్వు వెనుతీయలేదు గనక ఇందు నిమిత్తము నీవు దేవునికి భయపడేవాడవని నాకు తెలియచున్నదని చెప్పి, ఇదిగో ఈ పొదలలో నీ ప్రక్కన ఒక పొట్టేలు చిక్కుకొని ఉన్నది, నీవు దాన్ని తీసుకొని వచ్చి ఇస్సాకునకు బదులుగా నాకు బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము ఆ పొట్టేలును తీసుకొని వచ్చి ఇస్సాకును బంధ విముక్తుణ్ణి చేసి ఆ బలిపీఠం మీద గొర్రెపిల్లను వధించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అబ్రహాము ఆ స్థలానికి యెహోవా ఈరే అనే పేరు పెట్టి ఉన్నాడు. యెహోవా ఈరే అనగా యెహోవాయే చూచుకొనును, యెహోవాయే సహాయము చేయును అనే విషయాలు అర్థాలు వస్తున్నాయి. కాబట్టి రెండవదిగా దేవుడు యోబును పరిశోధించినట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనములో ఊచు దేశములో యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును నీతిమంతుడును, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడని యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తున్నాం. యోబు ఊజు దేశంలోనే నీతిమంతుడిగా మనకు కనబడుతున్నాడు. యోబు ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడిగా మనకు కనబడుతున్నాడు. అతనికి ఉన్న విస్తారమైన సంపద ఏమిటంటే 4,000 ఒంటెలు, 3,000 గాడిదలు, 2,000 జతల ఎడ్లు, ఇంకా అనేక పశు సంపద, దాసులు దాసీలు, కుమారులు కుమార్తెలు అతనికి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అయితే దేవుడు యోబును పరిశోధించవలసి వచ్చినప్పుడు అక్కడ అపవాది అనేవాడు ఒకడు వచ్చి యోబునకు దేవునికి మధ్యలో తటస్థించుట చేత దేవుడు యోబును పరిశోధించవలసి వచ్చింది. అయితే యోబు ఎన్ని పరిశోధనలు వచ్చినప్పటికీ అతడు చెప్పినది ఏమిటంటే, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అని చెప్పాడు. అతడు ఏ విషయమందైనను దేవుని దూషించలేదు అని బైబిల్ చెప్తున్నది. ఒకరోజు భార్య కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ, ఇంకా ఏమి యెహోవా, నీవు అతన్ని దూషించి ఒక్కసారి శాపగ్రస్తుడు కమ్మని చెప్పినప్పుడు యోబు అంటున్నాడు ఆమెతో, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుచున్నావు, యెహోవా వలన మనము మేలు అనుభవించడం తగును కానీ కీడనుభవించడం తగదా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తోత్రము కలుగునుగా కానీ యోబు భార్యతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. స్నేహితులు వచ్చి 3 దినములు అతని ముందు కూర్చొని అతన్ని శోధించినట్లుగా మనం చూస్తాం. తన ఇంటి పనివారు కూడా అతన్ని హేళన చేసినట్లుగా మనం చూస్తాం. అయినను యోబు ఆ పరిశోధనలో నెగ్గినట్లుగా మనం చూస్తాం. మొదట అతడు దీవించబడిన దానికంటే 2x యెహోవా అతన్ని ఆశీర్వదించాడని మనము యోబు గ్రంథము 42వ అధ్యాయము ఆఖరి వచనంలో చూస్తాం.
ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో, ఎవరైతే సహనము కలిగి ఉంటారో, ఎవరైతే సంయమనము పాటిస్తారో దేవుని సన్నిధిలో, వారు తప్పక రెండంతల ఆశీర్వాదాన్ని పొందుతారు అనే విషయాన్ని యోబు జీవితము ద్వారా మనము తెలుసుకుంటున్నాం. మూడవదిగా దేవుడు యోసేపును పరిశోధించాడు. యోసేపు అనగా కలలు కనేవాడు అనే ఒక అర్థము, యోసేపు అనగా ఫలము లేదా ఫలించడి కొమ్మ అనే అర్థము. యోసేపు యాకోబునకు ఆఖరి కుమారుడు. అతడు పుట్టినప్పుడు అతనికి ఒక విచిత్రమైన చొక్కా ఆయన ధరింపజేశాడు. అందుచేత అతని సహోదరులు అతని మీద ద్వేషించి పగబట్టినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు కలలు కనే స్వభావం కలవాడు. అతడు ఆ కల భావాలను వివరాలను తన అన్నదమ్ములతో చెప్పినప్పుడు అందు విషయమై వారు అతని మీద పగబట్టారు. ఒక దిన మన యోసేపు వారితో చెప్పింది ఏంటంటే, ఇదిగో సూర్యుడు చంద్రుడు 12 నక్షత్రాలు, అయితే ఈ 12 నక్షత్రాలు వచ్చి సూర్యుడు చంద్రుని ఎదుట సాగిలపడుతున్నాయి అనే భాషను వారితో చెప్పినప్పుడు వారు, అయితే మేమందరము నీ ఎదుట సాగిలపడదమా అని చెప్పి అతన్ని ద్వేషించి అతని మీద పగబట్టి అతన్ని ఒక గోతిలోనికి త్రోసివేసి అతనిని 30 రూకలకు ఇష్మాయిలీలకు అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా యోసేపు ఇష్మాయిలీలకు అమ్మబడి పోతీఫరు అనే ఐగుప్తి యొక్క ప్రధాన అధికారి ఇంటిలోనికి అతడు పరిచారకుడుగా నియమించబడ్డాడు. ఒకరోజు పోతీఫరు భార్య అతనిని పాపానికై ప్రేరేపించింది. అతడు అందుకు ఒప్పుకొనక ఆ వస్త్రమును చించుకొని బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆమె అతని మీద పగబట్టి యోసేపు విషయమై తన భర్తకు చాడీలు చెప్పి అతన్ని చెరసాలకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా యోసేపు నిష్కారణముగా చెరసాలలో వేయబడి 18 సంవత్సరాలు అతడు జైల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే బైబిల్ గ్రంథం అంటున్నది, ఈ 18 సంవత్సరాలు యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ వచ్చింది, దేవుని వాక్యం అతన్ని పరిశోధిస్తూ వచ్చింది. ఒకరోజు ఆ జైలులో ఇద్దరు కలలు కన్నారు. ఒకడేమో పానదాయకుడు, మరొకడేమో భక్ష్యకారుడు. వీళ్ళిద్దరు కొట్టుకోవడం యోసేపు చూశాడు. ఎందుకు మీరు తగువులాడుతున్నారని వారిని అడిగినప్పుడు, అయ్యా నిన్నటి దినమందు నేను ఒక కల కన్నాను, ఆ కలభావం ఇతనితో చెప్తుంటే ఇతడు నాతో పోట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆ కలలు ఏమిటో నాతో చెప్పమని యోసేపు వారిని అడిగినప్పుడు, పానదాయకుడేమో రాజుగారికి పాత్రను అందించినట్లుగా అతడు కల్లో చూచాడు, భక్ష్యకారుడేమో తన యొక్క తల మీద భక్ష్యాలను ఎత్తుకొని మోసుకొని పోతున్నప్పుడు 2 కాకులు వచ్చి ఆ భక్ష్యాలను తీసుకొని పోతున్నట్లుగా అతడు చూచాడు. ఈ 2 కలలను యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు వారితో ఏమని చెప్పాడంటే, పానదాయకునితో నీ ఉద్యోగం మరలా తిరిగి నీకు అనుగ్రహించబడుతుంది, భక్ష్యకారునితోనేమో 2 దినములలో నీవు ఉరి తీయబడతావో అని అతనితో చెప్పినాడు. యోసేపు చెప్పినట్లుగానే పానదాయకునికి అతని ఉద్యోగం మరల అనుగ్రహించబడింది. భక్ష్యకారుని 2 రోజుల్లో ఉరి తీశారు. కొన్ని దినములైన తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కల భావము అతనికి తెలియలేకపోయింది. ఈ కల భావం ఎవరు చెప్పగలరు అని అనేక మందిని విచారించినప్పుడు అప్పుడు జైలు అధికారి చెప్పినాడు, మన జైలులో యోసేపు అనే ఒక యవనస్తుడున్నాడు, అతడు చెప్పగలడు అని చెప్పినప్పుడు, అయితే అతన్ని బయటికి పిలిపించండి అని చెప్పినప్పుడు యోసేపును క్షౌరము చేయించి బయటికి తీసుకొని వచ్చారు. అప్పుడు యోసేపు రాజు ముందు కూర్చున్నాడు, అంటున్నాడు, రాజా మీరు చూచుచుండగా నైలు నదీ తీరమున 7 బలమైన ఆవులు మేస్తున్నాయి కదా అన్నాడు. అవును, ఎస్, అదే అన్నాడు.
ఆ తర్వాత రెండు ఏడు బలహీనమైన ఆవులు మేస్తున్నాయి కదా అన్నాడు. అవునన్నాడు. అయితే ఈ బలమైన ఆవులు ఆ బలహీనమైన ఆవు ఈ బలహీనమైన ఆవులు ఆ బలమైన ఆవుల్ని మింగివేసినప్పటికీ అవి ఇంకా బలహీనంగానే ఉన్నాయి. ఎందుచేత ఆ భావం ఏంటి అని అడిగినప్పుడు, రాజా రానున్న దినాల్లో 7 సంవత్సరాలు సమృద్ధికరమైన సంవత్సరాలు రాబోతున్నాయి, మరి ఒక 7 సంవత్సరాలు ఆ తదనంతరము కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. ఈ 7 సంవత్సరాల కరువు ఆ సమృద్ధి గల సంవత్సరాల కరువును అధికమి మింగివేయినంత అధికముగా ఉంటుంది. కాబట్టి మనం అధికారులు నియమించుకొని గిడ్డంగులు కట్టించుకొని వచ్చిన ధాన్యాన్ని మనం సంరక్షించుకోవలసి వచ్చి ఉంది అని యోసేపు చెప్పినప్పుడు, ఆ పనిని నీవే చేయగలవని చెప్పి యోసేపు నాకు అతడు ఒక మరి అతని మెడలో ఒక హారము వేసి అతనిని గుర్రము మీద ఎక్కించి యోసేపు ఐగుప్తును ఏలుచున్నాడు అని ప్రకటన చేయమని రాజు చెప్పి ఉన్నాడు. ఆ విధముగా యోసేపు ఐగుప్తు దేశానికి గవర్నర్గా నియమించబడినాడు. దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథములో మోషేను దేవుడు పరిశోధించినట్లుగా మనం చూస్తాం. మోషే ఇశ్రాయేలీల కొరకు 40 దినములు ఉపవాసం ఉండి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అతడు 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో కూడా గడిపి ఉన్నాడు. అతడు నీళ్లు ముట్టలేదు, ఆహారము తీసుకునలేదు అని మనం చూస్తాం. అయితే అతడు 40 పగళ్ళు 40 రాత్రులు సీనాయి పర్వతం మీద దేవునితో ఉండి 2 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను తీసుకొని ఆ సీనాయి పర్వతము దిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే వారు విగ్రహారాధన చేస్తున్నట్లుగా చూచాడు. మోషే ఎప్పుడైతే ఇశ్రాయేలీలు త్రోవ తప్పిపోయి విగ్రహారాధన చేస్తున్నట్లుగా చూచాడో ఆ 2 రాతి పలకలను పగలగొట్టినట్లుగా మనం చూస్తాం. ఆ తరువాత మోషే మరలా 2వసారి మరలా 2 రాతి పలకలను తీసుకొని ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో కూడా ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించినప్పుడు ఆ 2వసారి దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను మోషేకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా మోషే కూడా దేవుని చేత పరీక్షించబడ్డాడు. 4వదిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు కూడా దేవుని చేత పరీక్షించబడ్డాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో మనము చూసినప్పుడు, ఇదిగో సియోనులో మూలరాతిని వేసిన వాడని లేనే, అది పరిశోధించబడిన పరీక్షించబడిన అమూల్యమైన రాయి, విశ్వసించువాడు కలవరపడడు అనే మాట వ్రాయబడి ఉంది. ఇది యేసుక్రీస్తును గురించిన ప్రవచనమై ఉన్నది. ఈ ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తే. మనుష్యుల చేత విసర్జించబడినది, మనుష్యుల చేత నిషేధించబడినది, మూలకు తలరాయి ఆయనని మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం. యేసుక్రీస్తు 30వ ఏట ఆయన సేవకు బయలుదేరినప్పుడు ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో కూడా ఉపవాసం ఉన్నట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వచనాల్లో వ్రాయబడి ఉంది. ఆయన ఉపవాసం ఉండి అరణ్యములో పరిశోధించబడ్డాడు. అపవాది వచ్చి యేసుక్రీస్తుతో 3 ప్రశ్నలు వేసి ఉన్నాడు. మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, నీవు దేవుని కుమారుడవు కదా, నీవు దేవుని కుమారుడవు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని భుజించమని అపవాది యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. అందుకు యేసుక్రీస్తు ఇచ్చిన జవాబు ఏంటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించవలనని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. 2వ ప్రశ్న ఏమిటంటే, అపవాది యెరూషలేము దేవాలయం మీదకి అతన్ని తీసుకుని వెళ్ళి, ఇదిగో ఒక్కసారి ఈ వైభవం అంతా చూడు,
ఇదంతా నీకు ఇచ్చి వేస్తాను, అయితే నీవు ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కరించు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అతనితో ఏమని జవాబిచ్చాడంటే, సాతానా, నీ దేవునికి మాత్రమే మొక్కి అతన్ని మాత్రమే నీవు ఆరాధించాలి అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. మూడవ ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు అపవాది ఒలీవుల కొండ మీదకి ఆయన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ నుండి నీవు క్రిందికి దుముకుము, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుందురు అని వ్రాయబడి ఉందని చెప్పాడు. అందుకు యేసయ్య అతనితో ఏమని జవాబిచ్చాయంటే, సాతానా, నీ దేవుని శోధించవద్దు అని వ్రాయబడి ఉందని చెప్పాడు. అంతటా అపవాది ఆయనను విడిచి కొంతకాలము వెళ్ళిపోయాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు కూడా పరిశోధించబడ్డాడు. అలాగే పౌలు కూడా అంటున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఈ ముళ్ళును తీసివేయమని ముమ్మారు దేవుని అడిగి తిని కానీ అందుకు ఆయన చెప్పినది ఏమిటంటే, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి సంపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పి ఉన్నాడు. కాబట్టి పౌలుకున్న ఆ ముళ్ళు ఏమిటంటే, మరి అతనికి కంటి వ్యాధి ఉండి అతని కన్నుల నుండి పుసులు కారుతూ ఉండేవని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కంటి వ్యాధిని తీసివేయమని ముమ్మారు దేవుణ్ణి అడిగానని పౌలు 2 కొరింథీ 12:8 మరి దేవుణ్ణి అడుగుతున్నాడు. కాబట్టి ఈ విధంగా భక్తులందరూ కూడా దేవుని చేత పరిశోధించబడినట్లుగా మనం చూస్తాం. 139వ కీర్తన 1 వచనాన్ని చదువుకుందాం మరి ఒకసారి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పడుకునుట నీకు తెలియను. 1 కీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరినో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును, దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. వాచ్మెన్ నీ అనే దైవజనుడు ఒక పుస్తకాన్ని రాశాడు. అదేమిటంటే, సిట్ వాక్ అండ్ స్టాండ్, అంటే కూర్చుండుట, నడుచుట, నిలబడుట. మనము ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నడవాలి అనేది పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో దేవుని యొద్ద విచారణ చేసి మనము ప్రయాణము చేయాలి, బయలుదేరాలి. దావీదు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాలంటే స్వతహాగా అతను బయలుదేరలేదు, కానీ అతను యెహోవా సన్నిధికి వెళ్ళి నేను ఫిలిస్తీన్ల మీదకి యుద్ధమునకు వెళ్ళుదునా అని అడిగేవాడు. అప్పుడు దేవుడు, ఇప్పుడే వద్దు, మరి ఎప్పుడు వెళ్ళమంటారు, కంబళి చెట్లు శబ్దము నీకు వినబడినప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. కంబళి చెట్ల శబ్దము దేన్ని సూచిస్తుందంటే, యెహోవా నీ ముందు బయలుదేరుచున్నాడు, అప్పుడు నీకు జయము కలుగుతుంది. దావీదు వెళ్ళిన చోట్ల నెల్లా యెహోవా అతనికి జయము కలుగజేయుచుండెను. కారణము, యెహోవా దావీదునకు తోడై ఉన్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లింది. కారణమేమిటంటే, దావీదు ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని, ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని అతడు నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. ప్రియులారా, మనము చేయు ప్రతి చర్యలోనూ ప్రార్థన ద్వారా
దేవుని సహాయాన్ని పొందాలి. అందుకనే జాన్ వెస్లీ అనే భక్తుడు ఏమన్నాడంటే, ప్రార్థన పైకి వెళ్ళి కృపను కిందికి తీసుకొని వస్తుంది అని చెప్పాడు. వాచ్మెన్ నీ ప్రార్థనను గురించి ఏమన్నాడంటే, ఒక దేవుని బిడ్డ ప్రార్థించడానికి మోకరించినప్పుడు సాతాను రాజ్యములో కంపనం మొదలవుద్ది అన్నాడు. అదేవిధంగా టిఎల్ ఓస్బోర్న్ అనే భక్తుడు ప్రార్థనను గురించి ఏమని చెప్పాడంటే, ప్రార్థన పరలోకపు కిటికీలు తెరుస్తుంది, పాతాళపు ద్వారాలని మూసివేస్తుంది. ప్రార్థన పరిస్థితులను మార్చునని జాన్ నాక్స్ అనే భక్తుడు సూచించాడు. ప్రార్థన శక్తిని ఉత్పన్నం చేస్తుందని డేవిడ్ బ్రెయినార్డ్ సూచించాడు. డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థనలోనే ఒకరోజు చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు అతడి శరీరాన్ని 800 కిలోమీటర్లు అనాగరికులకు ఆఫ్రికన్ ప్రజలు మోసుకొని వెళ్ళి అతని శరీరాన్ని ఇంగ్లాండ్ ఓడ ఎక్కించి ఇంగ్లాండ్ తీసుకువెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ రాణి రాచ మర్యాదలతో అతనికి సమాధి చేసినట్లుగా మనం చూస్తాం. దీనికున్న ఈ గౌరవం ఎక్కడి నుండి వచ్చిందంటే, ప్రార్థన ద్వారానే. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన లోకాన్ని కదిలిస్తుంది, ప్రార్థన జయమనిస్తుంది. కాబట్టి ప్రియ మిత్రులారా, దావీదు ప్రతి చర్యను కూడా యెహోవా పరీక్షించి తెలుసుకో అని చెప్తూ ఆఖరి వచనంలో 24వ వచనంలో మళ్ళీ అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమును నడిపింపు. నిత్య మార్గమును నన్ను నడిపించుము. అలాగే 23వ వచనంలో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను. మొదటి వచనంలోనేమో పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అన్నాడు. ఆఖరి వచనంలో పరిశోధించి తెలుసుకొనము అంటున్నాడు. ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అతడి నడవడి సంపూర్తిగా పరిపూర్ణము కాలేదు అనే విషయాన్ని ఈ గ్రంథం తెలియజేస్తుంది. ప్రతి దినము కూడా సిలువనెత్తుకొని మనము యేసుక్రీస్తును వెంబడించాలి. అలా వెంబడించిన వాడే శిష్యుడని పిలువబడతాడు. అలా వెంబడించిన వాడే పరలోక రాజ్యమునకు చేరుతాడు, అంగీకరించబడతాడు. కాబట్టి ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.